మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, దేశంలోని ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా భారతదేశంలోని దక్షిణాది ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరాల్లోని పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులకు కొత్త అవకాశాలు, జాబ్ ఫెసిలిటీస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు ఒక నివేదిక వచ్చింది. సో క్వెస్ కార్పు సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం రాబోయేటువంటి 6 నెలల్లో 10 నుంచి 12% వరకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఐటీ కంపెనీస్లో పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. ముఖ్యంగా జనరేటివ్ AI, డీప్ టెక్, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి సాంకేతికతలు 2030 కల్లా కూడా 10 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తాయని ఈ సంస్థ నివేదిక చెప్తుంది. ముఖ్యంగా అన్నిటికంటే కూడా ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్లో చూస్తే ఏప్రిల్ జూన్తో పోలిస్తే జూలై సెప్టెంబర్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ విభాగంలో నిపుణులకు ఎక్స్పర్ట్స్కి దాదాపుగా 71% పెరిగిందని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 2 త్రైమాసికాలతో పోలిస్తే తర్వాత త్రైమాసికం చాలా డెవలప్మెంట్ ఉందని చెప్పారు. సో అదేవిధంగా అంటే జావాకి 30%, సైబర్ సెక్యూరిటీకి 20%, డైవాప్స్కి 25% లాంటి గిరాకీ గణనీయంగా పెరిగిందనేది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిపుణులకు, ఎక్స్పర్ట్స్కి గిరాకీ బాగా డిమాండ్ ఉన్నటువంటి సిటీస్లో చూస్తే బెంగళూరు, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు అత్యధికంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాలైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం సెకండ్ ప్లేస్లో ఉంది. దాదాపుగా 43.5% ఇక్కడ ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఐటీ రంగంలో వచ్చే విధంగా కూడా సో ఇక్కడ ఉన్నటువంటి నివేదిక ప్రకారం చూడొచ్చు. ఇక పూణే 10% మాత్రమే ఉంది. ముఖ్యంగా దేశంలోని ప్రాంతాల విషయానికి వస్తే టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి దక్షిణాది ప్రాంతాల్లోనే ఎక్కువగా డిమాండ్ ఉంది. అంటే బెంగళూరు, హైదరాబాదు, చెన్నై లాంటి ఐటీ క్యారిడార్ ఉన్నటువంటి ప్రాంతాలుగా ఈ 3 నగరాలను చెప్పొచ్చు. ఈ 3 నగరాల ద్వారా సో దక్షిణాది ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా AI టెక్నాలజీతో రాబోయేటువంటి రోజుల్లో కూడా లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. సో ఇప్పటివరకు కూడా మరొకవైపు చాలా దేశాల్లో ఆర్థిక మాంద్యం, అదేవిధంగా కంపెనీల్లో ఉన్నటువంటి ఒడిదొడుకుల కారణంగా ఇప్పటివరకు కూడా ఐటీ కంపెనీస్లో ఉద్యోగాలు పోతూ వస్తున్నాయి. కానీ తాజాగా ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చూస్తే రాబోయే 6 నెలల్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. బెంగళూరు, హైదరాబాద్లో ఈ ఎక్స్పర్ట్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి 1% ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా ఈ అధ్యయనం చెబుతోంది.